హలో హలో ఎవరండి? నా పేరు సూర్యనారాయణ అండి. మొన్న ఒకటి చూశాను వీడియో, అహం బ్రహ్మాస్మి అన్నటువంటిది మీద నా ఛానల్. అది మా ఫ్రెండ్ది అండి. చెప్పండి సార్. నాది గోపి సనాతన సేన అని ఉంటుంది ఒకటి. గోపి సనాతన సేన. అవునా? అహం బ్రహ్మాస్మి. మా ఫ్రెండే అండి. మా ఫ్రెండే సార్. చెప్పండి సార్. ఏం లేదు, పెట్టింటే చాలా బాగుండే, మంచి మంచి విషయాలు చెప్తుంటే అందుకని. ఓకే అండి. అందుకని కనుక్కుందామని. సరే సార్. ఓకే అండి. దానికోసమని ఫోన్ చేశాను. అది మీకు ఆ ఛానల్స్ పెడుతుంటే ఏమనిపిస్తుంది? ఆ ఛానల్లో మీరు ప్రోగ్రామ్స్ చూపిస్తుంటే. ఏ ఛానల్లో అండి? ఇప్పుడు అదే అహం బ్రహ్మాస్మిలో మీరే మాట్లాడుతున్నారు. గోపి గారు, నా పేరు గోపి అంటున్నారు. అవును, నేను కూడా ఉన్నాను సార్. ఆ ఛానల్ నేను కూడా మాట, కానీ బట్ ఛానల్ నాది కాదు. అది మీరు నా పాయింట్ క్యాచ్ చేశారా? చేశాను అండి. ఛానల్ మీది కాదు అంటున్నారు. గోపి సనాతన ఛానల్ నాదండి. బట్ ఆ ఛానల్లో కూడా నేను బ్రహ్మ కుమారి గురించి కానీ పత్రిజి గురించి కానీ మాట్లాడి ఆడియోలు పెడుతుంటాం దాంట్లో. అవునా? చెప్పండి సార్, మీకు ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే ఏంటి? మీకు ఏమన్నా అబ్జెక్షనా? అట్లా అట్లానే కాదు. మీరు ఎక్కడో కూడా పత్రిజీ గారు ధ్యానం చేసేటోళ్ళు దేవుళ్ళు, ధ్యానం చేయని వారు దేవుళ్ళు కాదు అని ఎక్కడ అనలేదు. మాకు వచ్చిన రికార్డులు అంటే మేము రికార్డులు విన్నామండి, ఇనేం మాట్లాడాము అట్లా. అదే వినేం మాట్లాడుతున్నారండి, నేనేం కాదనలేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఏమన్నారంటే నేనేం అందులో సభ్యుణ్ణి కాదు, ఏమి కాదు. ఎందుకు ఇలాగ అంటున్నారు అని అంటున్నానంటే, ఆయన ఏమన్నారంటే పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా దేవుళ్ళే అన్నాడు. అది మేము విన్నాం. అది ఇక్కడ ఏదో ఒక సభలో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అనంతపురికి వెళ్ళిన అక్కడ ఉంటే పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా దేవుళ్ళేను అని అన్నారు. అంతేగాని దేవుళ్ళు ఎక్కడా దేవుడు కాదు, మనం ధ్యానం చేసేటోళ్ళే దేవుళ్ళని, ఇలాంటి విషయాలు మీరు అందులో పెట్టారు. మీరు నేను విన్నాను, విన్నాను నేను. అది పెట్టారు తర్వాత ఇంకోటి సార్, ఇక్కడ అతను యాక్చువల్ గా దాని మీద అంతా రీసెర్చ్ చేశాడండి. ఒక 1 వీక్ రీసెర్చ్ చేసి. ఎవరు? అజయ్ అనే అతను. రీసెర్చ్ చేసి పత్రిజీని మాట్లాడేవన్నీ ఆడియోలు తీసుకొని ఆ వీడియో పెట్టాడు ఆయన. వీడియో వీడియో అంటే ఆడియో మాత్రం ఆ రోజు విన్నారు. మీరు పెట్టింది అది పత్రిజీ గారు మాట్లాడినట్టుగా విన్నారు. ఇంకోటి ఏదో ఒకటి అసభ్యకరంగా ఒకటి పెట్టారు సార్ అన్నాడు అని చెప్పనని. సెక్స్ అనేది ఎవరికైతే ఇష్టం ఉంటే వారితో ఉండొచ్చు, అదేం తప్పు కాదు. అది ఒక్కరేనా కాదు, సెక్స్ అనేది ఇష్టపడితే చేయొచ్చు అని అన్నాడు. అయ్యయ్యో, తప్పుగా సార్ అది చెప్పే జనండి. అది వీడియో అయితే మీరు పెట్టలేదు, ఆడియో. ఆడియో మాత్రం ఏ స్త్రీ అయినా ఏ పురుషుడితో అయినా కూడాను ఇష్టం ఉంటే అక్కడ ఆ యొక్క సంభోగం అన్నది అది కరెక్ట్. ఉండవలసినంత ఇష్టమే. ఒక స్త్రీ ఒక పురుషుడు సంభోగించుకుని ఉంటే మిగతా ప్రపంచానికి అది కనపడడం దురదృష్టకరం. మిగతా ప్రపంచానికి ఏం సంబంధం? వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడుతుంటే, ప్రేమ వ్యవహారాలు చేస్తుంటే మిగతా ప్రపంచానికి ఏం సంబంధం వాళ్ళిద్దరిది? వీడియో పెడితే స్ట్రైక్ పడుతుందండి, ఛానల్ ఎగిరిపోతుంది. ఒకళ్ళ వీడియోలో ఒకళ్ళు పెట్టకూడదు రూల్స్ ప్రకారం. యూట్యూబ్ చెప్పేదండి కరెక్టేనండి. ఆడియో కూడా పెట్టకూడదు కదా అట్లకి వస్తే. కన్నా ఆడియో పెట్టుకోవచ్చు సార్, ఆడియో పెట్టుకోవచ్చు, వీడియో పెట్టకూడదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం. తర్వాత ఆయన ఒక్కటండి, ఎవరికి ఇష్టం ఉండేది వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఇష్టపడుతుంటే మనమేమో కాపలా ఉంటామా మన పిల్లలకి? ఎవరికి ఇష్టం ఉండేది వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఇష్టపడుతుంటే మనమేమో కాపలా ఉంటామా మన పిల్లలకి? ఎవరికి ఇష్టం ఉండేది వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఇష్టపడుతుంటే మనమేమో కాపలా ఉంటామా మన పిల్లలకి? తప్పు తప్పు సార్. ఇప్పుడు భారతదేశం ఒకటి ఉండండి. మీరు వినండి, మీరు వినండి. హిందూ ధర్మము హిందూ ధర్మం అని మీరు చెప్తున్నారే. హిందూ ధర్మము ఎక్కడ మంట కలిపాడు పత్రిజీ గారు? నేను అడుగుతుంది అది కాదండి. భారతదేశంలో ఎవడు ఇష్టం వచ్చిన వాడు సెక్స్ చేసుకోవచ్చు అనే మాట పత్రిజీ చాలా రాంగ్ మాట్లాడాడు. దానికి చాలా ఆయన మాట్లాడలేదండి. ఇష్టం ఉంటే చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఇష్టం ఉందనుకోండి, ఇప్పుడు మీకే పెళ్ళైంది అనుకోండి, మన ఇంట్లో పిల్లలకి మన భార్యకి మన తల్లికి చెప్పగలం? అది మనము వాళ్ళని కాసుకొని మనం ఉండమండి. ఒకటి నమ్మకం మీద జరిగేది ఈ ధర్మం అంతా. ఒక నిమిషం వినండి. మీ వయసు ఎంత నాకు తెలియదు కానీ నా వయసు 64 ఇయర్స్ అండి. 64 ఇయర్స్ కదా. మీరు మీ చుట్టూ, ఒక నిమిషం వినండి సార్ నేను చెప్పేది. మీరు మీ కుటుంబ సభ్యులు కానీ పెళ్లిళ్ళ ఫంక్షన్కి వెళ్తారా ఎక్కడికైనా?
నాకు చెప్పిన మాటే మీరు పబ్లిక్ గా మైక్ పట్టుకుని వాళ్ళందరి ముందు చెప్పగలరా? మైక్ పట్టుకొని చెప్పారండి ఎవరున్న దాన్ని? పత్రిజీ గారు ఏ ఒక్క మాట్లాడినా కూడా మేము ఒక రోజే ఆయన సభలో విన్నాం, ఆయన సభలో నేను కూడా విన్నాను. కానీ మాట్లాడతారు ఆయన, నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకోవటం ఇష్టం ఉండేది ఉంటే ఇప్పుడు ఎవరికి వాడు మైండ్ లో ఉండాలి సార్. నేను చెప్తుంది ఎవరికి వాళ్ళు పర్సనల్ మైండ్ లో పెట్టుకోవాలి తప్ప ఏది పబ్లిక్ చేయకూడదు. పబ్లిక్ మనసులో కాదండి ఇప్పుడు, కాదండి ఇప్పుడు. ఒకటి ఇంకొకటి దేవాలయాలు వినండి, నాకు 10 మందితో సెక్స్ చేయాలనుంది అనుకోండి సార్, నేను పబ్లిక్ గా మైక్ పట్టుకొని చెప్తాను రోడ్డు మీద, చెప్పరు కదా? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారండి? ఇంకోటి కొన్ని మనం ఇప్పుడు మనకి బట్టలు లేకుండా మనం తిరగకూడదు కదా. అలానే అంటే జంతువులకి మనుషులకి తేడా ఏముందండి? ఈవిడు సెక్స్ చేస్తే ఎవరు పెడతారు? అలానే మనం కూడా చేసుకున్నాం. ఇక్కడ ఇష్టం అనేది ఉంటే ఇష్టం అనేది తప్పండి. మీరు అంటున్నారు మనకన్నా పెద్ద సాంప్రదాయం ఉత్తర భారతదేశంలో ఉన్న సాంప్రదాయంలో బట్టలు తీసుకుని తిరుగుతున్నారు మళ్ళీ గోస్వాములు, అదెట్లా? అయ్యో దాన్ని ఖండించలేరా మీరు? దాన్ని ఖండించలేరా మళ్ళీ మీరు? అంటే ఇంకొకటి వాళ్ళది సన్యాసం సార్, అది సన్యాసం లేదు ఏమీ లేదండి. పొడిచినా గానీ వాళ్ళకి స్పర్శ ఉండదు, వాళ్ళు బాధపడరు, ఎందుకంటే వాళ్ళ దేహం వాళ్ళది కాదని వాళ్ళు చెప్తారు అఘోరాలు. ఇప్పుడు కూడా మీరు సన్యాసిగానే ఉండొచ్చు. ఇంకొకటి దేవాలయాలు పడగొట్టి పిరమిడ్లు కట్టండి అని చెప్పినారని మీరు అన్నారు ఆ రోజు, నేను విన్నాను వీడియో సంపూర్ణంగా విన్నాను అన్నారు. ఎక్కడ చెప్పాడు ఆయన దేవాలయాలు పడగొట్టండి, హిందూ ధర్మాన్ని నాశనం చేయండి, ఆ బౌద్ధ ధర్మాన్ని తీసుకొని రండి, పిరమిడ్లు కట్టండి అని? ఆ పిరమిడ్ బుద్ధునికి పిరమిడ్కు సంబంధం ఏముందండి? చెప్పండి ఒకటి సార్, ఆయన మాట్లాడిన దానికల్లా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన మాటలన్నీ? కాదు నేను చేయలేదండి, మీరు అనిందని చెప్తున్నాను, ఇది తప్పు కదా అని అంటున్నాను మీతో నేను. ఈ విధంగా ఆయన కూడా మీరు రెండు స్టేట్మెంట్లు ఇవ్వకండి, ఒకటే స్టేట్మెంట్ ఇవ్వండి సార్ నేను అడిగిందని చెప్పండి. ఆయన ఇప్పుడు 3 వాక్యాలు చెప్పాడు, ఎవరు పడితే వాళ్ళు సెక్స్ చేసుకోవచ్చు ఇష్టమైతే అన్నాడు. 2వది వచ్చేసి దేవాలయాలన్నీ ధ్యాన కేంద్రాలుగా మార్చండి అన్నాడు. ఈ రెండింటి మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటానండి. ఇప్పుడు దేవాలయాలను ధ్యానాలయాలుగా మార్చేసాను సార్, మీలాంటి వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకు కాదు ప్రేక్షకులు, ఈ పత్రి భక్తుడు ఏం చెప్పాడో మీరు విన్నారుగా, దాని మీద కొంచెం క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను నేను. అతను ఎప్పుడో ఒక పత్రికారి మీటింగ్కి అటెండ్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తి కాదు, అతను ఒక పత్రికారి అనుంగు శిష్యుడు. అతను పత్రికారి దగ్గర శిష్యరికం చేయడమే కాకుండా పిరమిడ్ మాస్టర్లలో అగ్రగణ్యుడు అయి ఉండాలి, ముఖ్యమైన పిరమిడ్ మాస్టర్ అయి ఉండాలి. కానీ ఫోన్ చేసి నేను పత్రి భక్తుడిని పిరమిడ్ మాస్టర్ని అని చెప్పుకోకుండా నేను ఒక సామాన్య హిందువుని, పత్రి మంచి మాటలే చెప్తుంటాడని చెప్పి పత్రి చెప్పిన ప్రతిదాన్ని సమర్థిస్తాడు. అతను చెప్పే చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడో ఎక్కడో పొరపాటుగా దారిలో దారిగా పత్రికారు చెప్పిన మీటింగ్కి వెళ్ళి 4 మాటలు విని వచ్చేసాడంట. ఇప్పుడు పత్రికారు చెప్పింది తప్పు, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు, ఆయన చెప్పే దాంట్లో నిజం లేదు, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మేము ఆడియో రికార్డింగ్ కట్ చేసి మరీ పెట్టి వినిపిస్తూ ఉంటే ఆయన అంతగా బాధపడిపోతూ ఉన్నాడు. దీన్ని బట్టి ప్రేక్షకులకి ఏమర్థమైంది? ఈరోజు ఇప్పుడు బ్రహ్మకుమారీలు కూడా కొంతమంది ఇలాగే ఫోన్ చేసి, మేము సామాన్య హిందువులమి, బ్రహ్మకుమారీల గురించి మాకు తెలియదు అంటూ బ్రహ్మకుమారిని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ పత్రికారి భక్తులు కూడా మేము పిరమిడ్ వాళ్ళం కాదంటూ పిరమిడ్ సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మీకు మేము పెట్టిన వీడియోల వల్ల ఎంత ప్రభావం ఉందో తెలిసిందనే అనుకుంటున్నాను. తరువాత పత్రికారి ఈ భక్తుడు మరీ హీనంగా మాట్లాడుతున్నాడండి. పత్రికారు చెప్పిన ఆ ఒక్క విషయమే మేము తప్పుపట్టాం, కానీ ఆయన ధ్యానం చేసుకోమన్నాడు, అది గొప్పదే, అది మంచిదే, దానివల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని మేము చెప్తున్నాం కదా. ఆ ఒక్క విషయం ఏదో తప్పు చెప్పాడు లేనంటే సరిపోతుంది కదా. కానీ ఆయన చెప్పిన ఏ మాట అయినా సరే అక్షర సత్యం అని ఇంకా భారతీయ స్త్రీలను కించపరుస్తున్నాడు. మనం అటు పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు అంటాడు. ఏంటండి ఇతను, ఇతనికి పత్రికారు చెప్పింది విని విని పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి మతి భ్రమించిందా ఏమి?
మోరల్ వాల్యూస్ని కూడా వీళ్ళు మర్చిపోతున్నారు. అసలు నిజంగా పత్రి గారు ఆ వీడియోలో ఏం చెప్పారంటే, ఇటు పైన పైలోకాల్లో విచ్చలవిడి శృంగారం ఉంది, కింది లోకాల్లో కూడా అలా చేయడమే మా సంస్థ యొక్క లక్ష్యం అన్నారు ఆయన. దాన్ని ఈయన నిజం చేసేలా ఉన్నాడు. మరి ఈయన మరి పత్రి గారు కానీ ఇతను కానీ తమ కుటుంబంలో అటువంటి విచ్చలవిడి కార్యక్రమాలు ఏమన్నా జరిగితే దానికి మద్దతుగా తమ ఓటు వేసి దాన్ని ప్రోత్సహిస్తారో, మళ్ళీ ఇది తప్పని చెప్తారో, మరి అది వాళ్ళకే తెలియాలి. అసలు ఇతను మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. 65 ఏళ్ళ వయసు అంట, కానీ ఆయన ఇచ్చేటువంటి సందేశాలు, ఆయన సమర్థించే విధానము చూస్తే అది ఒక యువకుడికి, ఒక చిన్న పిల్లవాడికి కూడా అది లాజికల్గా కరెక్ట్ అని అనిపించడం లేదు. అసలు విచ్చలవిడి శృంగారం వల్ల ఎన్ని రకాల వ్యాధులు ప్రబలుతాయో, సమాజం అనేది ఎలా దిగజారిపోతుందో ఆయనకి తెలిసినట్టుగా లేదు. అదేమంటే హిందీ ఎవరో సన్యాసులు బట్టలు లేకుండా తిరుగుతున్నారంట. సన్యాసులు, వాళ్ళు సన్యాసులు, గృహస్థులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సన్యాసుల సాంప్రదాయంలో కొంతమంది దిగంబరంగా ఉండేది ఉంది, వాళ్ళే విచ్చడవిల శృంగారంలో పాల్గొనడం లేదు బట్టలు తీసేసి. వాళ్ళు అన్నింటి మీద వైరాగ్యాన్ని కలిగి బట్టలు తీసేసి వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఎక్కడో ఉండి ధ్యానం చేసుకుంటున్నారు. అంతేగాని సమాజంలోకి వచ్చి అందరినీ మీరు కూడా బట్టలు తీసేసి తిరిగి విచ్చలవిడి శృంగారం చేయమని చెప్పడం లేదు. కాబట్టి అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇలా గుడ్డిగా సమర్థిస్తే మీ సంస్థగా చెడ్డ పేరు వస్తుంది. హరి ఓం తత్సత్.